హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలలో పాప వినాశనం చూద్దామండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలాంటి పాపాన్నైనా నివారించే తీర్థం పాప వినాశనం. ఈ పాప వినాశనంలోని స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది, సుఖశాంతులు కలుగుతాయి. అందుకే ఈ పేరులోనే ఉంది పాప వినాశనం అని. ఆశ్వేజ మాసం శుక్లపక్షంలో ఉత్తర ఆషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం రోజున ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం లభిస్తుందని వరాహ స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ గంగాభవాని అమ్మవారు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ జలపాతం నుంచి వచ్చిన నీటిని నిలువ చేయడం కోసం డ్యామ్ని నియమించారు. అక్కడ నీటిని నిలువ చేసి తిరుమల అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ పాప వినాశనం చుట్టుప్రక్కల ప్రదేశం అంతా కూడాను ప్రకృతి అందాలతోని నిండి ఉంటుందండి. అది చూడడానికి కన్నులు విందుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాప వినాశనాన్ని మనం కూడా చూద్దాం, రండి. Thank you.
నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.